ఆయన సో బోలే అన్న గారు బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. సో మీరు అందరు కలిసి, అంటే మీరు ఫ్రెండ్స్ అని విన్నాను, అంటే ఎలా ఉంటుంది అన్న, అన్నతో బాండింగ్ ఎలా ఉంది, గేమ్ ఎలా ఉంది, ఎలా అనిపిస్తుందన్న? బోలే సార్ నాకు వ్యక్తిగతంగా చాలా దగ్గర, ఎందుకంటే మా సాంగ్స్ రికార్డింగ్స్ కానీ ప్రతిదీ, కొన్ని సాంగ్స్ చాలా సాంగ్స్ అందులో వాళ్ళ స్టూడియోలో చేసినాం. నాకు బాగా సపోర్ట్గా ఉంటాడు, చాలా ఆనెస్ట్ మనిషి, మంచి వ్యక్తి. నేను చూసా రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్ళింది సార్, చాలా ఆనందం, చాలా బాగా ఆడుతున్నాడు, నాకైతే నచ్చింది సార్ది. పాట బిడ్డగా తను, అంటే పాటనే నమ్ముకొని ఉండింది కాబట్టి, మేము కూడా ఆ పాటలో మేము కూడా ఉన్నాం కాబట్టి, పాటను నమ్ముకొని బతుకున్నాం కాబట్టి. సో బోలే సార్ ఆట నాకు చాలా బాగా నచ్చింది సార్, చాలా ఆనెస్ట్ మనిషి, ఏదన్నా ఓపెన్గా మాట్లాడతాడు. సో చిన్న చిన్న కొన్ని అది బిగ్ బాస్ గొడవలు అది నామినేషన్ ప్రియాంక సింగ్, ప్రియాంక అండ్ సోమశెట్టి వాళ్ళిద్దరు అన్న మీద ఫైర్ అయ్యారు. అవునవును, అంత అంటే బిగ్ బాస్లో అంత నాకు అంటే అంతగా కూల్గా ఆడుతున్న ఆటలు మరి ఎందుకు ఇంతగానో ఫైర్స్ అనేవి ఎప్పుడు అల్లుకోవడం నాకు అర్థం కాదు. సార్ అయితే బాగానే ఆడుతుండు, మాకు చాలా దగ్గర సార్. ఇంకా సార్ను అందరూ సపోర్ట్ చేయాలని మర్చిపోతే. ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా ఆడుతున్నారో మీతో ఎలా, మీ ఇప్పుడు బిగ్ బాస్ బయట ఎలా ఉన్నాడు, బిగ్ బాస్ లో ఎలా ఉన్నాడు, అంటే సేమ్ వే ఎలా ఆడుతున్నారు అనుకోవచ్చా? అంటే మీరు బయట చూసిన దాని విధానం సేమ్ ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన, అదే ఆయన ఏదనుకున్నాడో అది పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. అంటే ఇక్కడ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, సో అక్కడ ఉన్నది కూడా అలాగే ఉంది. ఆయన వేరే విధంగా అయితే చేయట్లేదు, ఆయన ఆనెస్ట్ గానే ఆడుతున్నాడు. సో వాళ్ళకు ఆ హౌస్ లో ఉన్న వాళ్ళకు కొందరికి వాళ్ళకి అది నచ్చకపోవచ్చు, వాళ్ళకి బట్ జెన్యున్ గా ఆడుతున్నాను అయితే నేను మీ పర్సనల్ గా బిగ్ బాస్ లో మీకు ఎవరు బాగా నచ్చారు? పర్సనల్ గా నాకు బోలే సార్, మన రైతు బిడ్డ, రైతు పల్లవ ప్రశాంత్, పల్లవ ప్రశాంత్ నాకు బాగా క్లోజ్, బోలే సార్ ఇద్దరు నాకు చాలా క్లోజ్. అవును అన్న, పల్లవ ప్రశాంత్ గురించి కొన్ని వర్డ్స్.